సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది నార్మల్ మనకి కుర్తా సెట్ టైప్ వస్తుంది. మొత్తం పర్పుల్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి బాందిని డిజైన్లో వస్తుంది టాప్ అనేది. సో ఫస్ట్ టాప్ చూసుకున్నట్లయితే, సో టాప్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా సిల్వర్ కలర్లో ఈ విధంగా మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. సో అలాగే మనకి నెక్ వచ్చేసరికి కూడా నార్మల్ వీ నెక్ అనేది వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసి సైడ్స్ మొత్తం మనకి బాందిని డిజైన్లో ఈ విధంగా ప్రింటెడ్ అనేది వస్తుంది ఈ విధంగా. సో అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి కూడా నార్మల్ 3x4 హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి. అలాగే నెక్స్ట్ మొత్తం టాప్ చూసుకున్నట్లయితే మొత్తం ఈ విధంగా బాందిని డిజైన్ అనేది వస్తుంది. అలాగే సైడ్స్ వచ్చేసరికి కూడా ఈ విధంగా మనకి ఒక లైన్లో మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. సో చూసారు కదా ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి సైడ్స్ వచ్చేసరికి ఈ విధంగా కర్స్ అనేవి వస్తాయి 2 సైడ్స్. సో టోటల్ మొత్తం వచ్చేసరికి మనకి ఈ బాందిని డిజైన్ ప్రింటెడ్ అనేది వస్తుంది వైట్ కలర్లో. నెక్స్ట్ అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే నార్మల్ హైనిక్ అనేది వచ్చేసి బ్యాక్ మొత్తం మనకి పర్పుల్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి బాందిని డిజైన్ అనేది వస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా మొత్తం మనకి బాందిని డిజైన్లో ప్రింటెడ్ అనేది వస్తుంది వైట్ కలర్లో. సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ టాప్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి థ్రెడ్స్ అనేవి ఇచ్చారు. సో ఈ విధంగా థ్రెడ్స్ అనేవి టైప్ చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్స్ అనేవి వచ్చేసాయి. అలాగే కింద ఈ విధంగా మనకి టాజిల్స్ అనేవి ఇచ్చేసారు. సో ఫ్రంట్ వచ్చినట్లయితే ఈ విధంగా మొత్తం మనకి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఫ్రంట్. సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ దుప్పట్టా చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఫుల్ కాటన్ అయితే వస్తుంది దుప్పట్టా కూడా. సో ఇది వచ్చేసరికి మనకి సైడ్స్ ఈ విధంగా బాందిని డిజైన్లో ప్రింటెడ్లో ఈ విధంగా వచ్చేసి ఎండ్స్ వచ్చేసరికి ఈ విధంగా గోటాపట్టి లేస్ అనేది అటాచ్ చేశారు. సో దుప్పట్టా కానీ సైడ్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి బోటం వచ్చేసరికి ఈ విధంగా టాజిల్స్ అనేవి ఇచ్చేసారు. సో ఈ విధంగా టాజిల్స్ అనేవి వస్తాయి. సో టోటల్ సైడ్స్ రన్నింగ్ దుప్పట్టా వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. సో 2 సైడ్స్ అనేవి వస్తాయి మనకి ఈ విధంగా బాందిని డిజైన్లో ప్రింటెడ్ లేస్ అనేది అటాచ్ చేశారు. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి విధంగా కూటపట్టి లేస్ అనేది వచ్చేసింది. సో ఈ దుప్పట్టా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి కింద పలాజో వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. సో నార్మల్ మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా ఎలాస్టిక్ టైప్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ మొత్తం మనకి పర్పుల్ కలర్లో వచ్చేసింది కింద బోటమ్ వేర్ వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి పలాజో టైప్ అనేది ఇచ్చేసారు. సో ఈ కుర్తా సెట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో మొత్తం ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకోటి వచ్చేసరికి ఇది మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇది నార్మల్ మనకి లాంగ్ డ్రెస్. సో ఈ విధంగా అనార్కలీ డ్రెస్. సో ఇది వచ్చేసరికి నార్మల్ మనకి అనార్కలీ డ్రెస్ టైప్ వస్తుంది లాంగ్ ఫ్రాక్గా. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కాలర్ నెక్ అనేది వస్తుంది సెమీ కాలర్ టైప్ వచ్చేసి. అలాగే నెక్కు ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా మనకి మిర్రర్స్తో థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఈ పార్ట్. సో ఇక్కడ వరకు మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మిర్రర్స్తో. సేమ్ మొత్తం మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసరికి కూడా నార్మల్ 3x4 హ్యాండ్స్ అనేవి వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా ప్రింటెడ్లో డిజైన్ అనేది వస్తుంది. సో అలాగే టాప్ చూసుకున్నట్లయితే మొత్తం ఫ్రాక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మొత్తం మనకి ప్రింటెడ్లో వస్తుంది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి మొత్తం టోటల్ మనకి ప్రింటెడ్లో ఈ విధంగా వర్క్ అనేది డిజైన్ అనేది వస్తుంది ఈ విధంగా. సో ఇట్లా వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసరికి కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్లో బోర్డర్ అనేది వస్తుంది. అలాగే మనకి మిడిల్ వచ్చేసరికి ఈ విధంగా కట్ అనేది ఇచ్చేసారు. ఈ విధంగా కట్ వచ్చేసింది మిడిల్లో. కింద బోటమ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. అలాగే ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది. సో అలాగే నెక్స్ట్ మనకి బ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాక్ కూడా సేమ్ మొత్తం మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి ఈ విధంగా ప్రింటెడ్లో మనకి డిజైన్ అనేది వస్తుంది. సో టోటల్ మనకి బ్యాక్ కూడా ఈ విధంగా ప్రింటెడ్లో డిజైన్ అయితే వస్తుంది. సో అలాగే ఇది క్లాత్ వచ్చేసరికి కూడా ప్యూర్ కాటన్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసరికి అజియోలో తీసుకున్నాను. సో దీని కాస్ట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ అనేది కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఒక లేస్ టైప్ ఇక్కడ అటాచ్ చేసి స్టిచ్ చేశారు. సో చూసారు కదా ఈ విధంగా మిడిల్లో మనకి ఈ విధంగా లేస్ అనేది వస్తుంది. సో దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇక వచ్చేసరికి నార్మల్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ కూడా ఎలా వచ్చాయనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో చూసారు కదా మనకి ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వస్తుంది.
సో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. సో వీటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో మొత్తం మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ టైప్ వచ్చేసి సిల్వర్ కలర్లో. సో ఇట్ సైడ్ అనేవి మనకి స్టోన్స్ అనేవి వస్తాయి, కింద వచ్చేసరికి మనకి విధంగా ముత్యాలు అనేవి వస్తాయి. సో బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి విధంగా హుక్ అనేది వచ్చేసింది. సో విధంగా హుక్ అనేది ఇచ్చారు. సో టూ జ్యువెలరీ వచ్చేసరికి మనకి విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా నార్మల్ ఇంకొక ఇయర్ రింగ్స్ సెట్. సో ఇది కూడా సేమ్ మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ వచ్చేసరికి 280 అరౌండ్ అలా పడింది. సో ఇవి వచ్చేసరికి మనకి నార్మల్ గుట్టు పూసలు అంటారు కదా, సో ఆ టైప్లో వస్తాయి. సో ఈ విధంగా మొత్తం పైన వచ్చేసరికి మనకి చాంద్బాలి టైప్ అనేది వచ్చేసి ఈ విధంగా మనకి కుందన్స్ అనేవి వస్తాయి పైనంతా. సో ఈ విధంగా కుందన్స్ అనేవి వచ్చేసి కింద మొత్తం మనకి గుట్టు పూసలు టైప్ వస్తుంది. సో వీడియోలో ఇయరింగ్ అనేది క్లియర్గా లేదు, సో మీకు పక్కన నేను ఫోటో అనేది పెడతాను, సో చూడండి. సో అలాగే దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో కింద ఈ ఇక్కడ మొత్తం వచ్చేసరికి మనకి మొత్తం గుట్టు పూసలు అనేవి వస్తాయి. సో చూసారు కదా ఈ విధంగా గుట్ట పూసలు అనేవి వచ్చేసి పైన ఇక్కడ మొత్తం వచ్చేసరికి మనకి కుందన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా చాంద్బాలి టైప్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఇంకొక ఇయర్ రింగ్. సో టూ ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో అలాగే మనకి బ్యాక్ వచ్చేసరికి విధంగా హుక్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఈ విధంగా ఇస్తారు మనకి. సో టూ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఈ విధంగా వస్తాయి. సో ఇది కాస్ట్ వచ్చేసరికి 280 అలా పడింది. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇవి. మొత్తం మనకి విధంగా ముత్యాల టైప్లో చిన్న చిన్ని ముత్యాలు వచ్చేసాయి, గుట్టు పూసల్లాగా వచ్చేసింది మొత్తం. సో ఇంత ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా వస్తుంది.